கிளி கண்ணில் காவமா, நான் கருக்கரு நீளலாம் நான் உண்டு வேறே போத்துனாய். பொனியம்மா, மொத்தம் பொனி மகாண்ண புருஷ அகங்காரம், ఇంటికి పెద్దవాణ్ణన్న తల పిరుస్తాను, నాదే చల్లాలన్న అహంభావం, మొరటితనం మొండితనం నరనరాల్లో నిండిపోయిందమ్మా ఇన్నాళ్ళు. పోనీ అమ్మ, అవన్నీ కన్నీళ్ళ రూపంలో పోని బయటికి రాడు. నా దృష్టిలో నువ్వు ఎప్పుడో చచ్చిపోయావే, ఎన్ని తిడితే ఎవరైనా వెళ్ళి విషం తాగి చేస్తారు. ఎంత హింస పెట్టానమ్మా నిన్ను, ఎంత చిత్రవధ చేశాను. లేదు నాన్న, పరువు పరువు అనుకుంటూ నా కళ్ళకి పొరలు కమ్మిపోయాయమ్మా. నువ్వు చదువు అన్నావు, మీ నాన్న పెళ్ళి అన్నాడు, నువ్వు గెలుపు అన్నావు, నేను పరువు అన్నాను. రాజీవ్ నా కళ్ళ ముందు ముసుకేసుకొని తిరుగుతూ ఉంటే నేను తెలుసుకోలేకపోయానమ్మా. నన్ను క్షమించమ్మా, రాజును చూసి రాక్షసుడు అనుకున్నాను, రాక్షసుని చూసి రాజు అనుకున్నానమ్మా. అమ్మా నన్ను క్షమించగలవా? అమ్మవి, నాన్న ఏంటి నాన్న ఇది? నేను నాన్నను కాదమ్మా, నువ్వే నా అమ్మవి. నేనెన్ని మాట్లాడినానమ్మా, నువ్వు ఓపిక పట్టావు చూడు, నువ్వు భరించావు చూడు. ఇంత సహనం, ఇంత ఓపిక ఒక అమ్మకే సాధ్యం తల్లి. అమ్మా తల్లి, నన్ను క్షమించగలవా? నాన్న ఏంటి నాన్న ఈ మాటలు? నేను నిన్ను క్షమించడం ఏంటి? ఎన్ని తప్పులు చేసినా బిడ్డల్ని తల్లి మాత్రమే క్షమించగలదు. కానీ కనిపించని పరువు కోసం, బంధాలను కల్పన పరువు కోసం ఇన్నాళ్ళు నేను తాపత్రయపడ్డాను. చదువులో నువ్వు గెలిచావమ్మా, ఇక నీ ప్రేమను గెలిపించుకో, ప్రేమను గెలిపించుకో, ఋషి సార్ని కలుసుకో అమ్మా. కలుస్తాను నాన్న.
ఉన్నా కలుస్తాను. అమ్మా, రిషి సార్ ఫోన్ వస్తుందని నేనే నీ ఫోన్ పగలగొట్టాను కదమ్మా. ఇప్పుడు నేనే చెప్తున్నాను, ఇదిగో నా ఫోను. రిషి సార్కి ఫోన్ చేసి మాట్లాడమ్మా, రిషి సార్తో మాట్లాడమ్మా. ఏమండి, అల్లుడిని పోలీసులు పట్టుకున్నారా? ఏమైందో తెలిసిందా? వాణ్ణి అల్లుడు అనుకు చూపించా. ఆ దుర్మార్గుడు ప్రస్తావన నా దగ్గర తీసుకురాకు, పోలీసులు వాడిని పట్టుకుంటారులే, వాడికి తగిన శిక్ష వేస్తారులే. అమ్మా వాసు, వాడి మాయలో నేను పడిపోయానమ్మా. మధ్యతరగతి తండ్రిగా చాలామందికి ఉండే బలహీనతే నన్ను లొంగదీసింది. అమ్మాయి ఇష్ట ఇష్టాలు, చదువు, భవిష్యత్తు, ఉద్యోగం ఇవేవి చూడకుండా పెళ్లి చేస్తే చాలు అనుకున్నాను. తప్పు చేశానమ్మా, తప్పు చేశాను. వెళ్ళమ్మా, వెళ్ళి రిషి సార్తో మాట్లాడు. మీరు కూర్చోండి, కూర్చోండి. ఏడుకు, ఏడుకు. డాక్టర్ గారు ఇంటికి వెళ్ళొచ్చున్నారు, నేను వెళ్ళి బిల్ పే చేసి వస్తాను. ఏమండి, కూర్చోండి. పంజరానా కథైపోయే రాతే తారుమారై గతం కోరే దూరపు కొండల్లో దాగిన సూర్యుడు చీకటి కన్నుల్లో చెమ్మను నింపాడు. ఏంటి పొగరు, నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నీకు ఇది న్యాయమా? వస్తారా? ప్రతి క్షణం నీ జ్ఞాపకాలే. ఏంటి మాయా?